రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇక్కడ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరం గంటసేపు నేను చెప్పగలుగుతాం అది సంక్షేమ కార్యక్రమాలైనా అభివృద్ధి కార్యక్రమాలైనా పట్టణాభివృద్ధైనా పల్లెల అభివృద్ధైనా చెప్పే సత్తా మాకుంది మరి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇక్కడ గెలుపొందిన పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారు వారిని కూడా నేను అడుగుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు గెలిచిన తర్వాత ఈ రోజు వరకు ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి అన్న మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చి నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఒక్క రూపాయి అన్న ప్రత్యేకంగా తీసుకొచ్చినారని నేను అడుగుతా ఉన్నా కరెక్ట్ గా 1వ తారీఖు నాడు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ మరి ఈ ఫిబ్రవరి 1 నాడు వారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ఇప్పటికే ఉత్తరాల ద్వారా విజ్ఞప్తులు పంపినాం స్వయంగా కలిసి కూడా మా అధికారులు మరి వివిధ రకాల నివేదికలు కూడా ఇచ్చి ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8.5 ఏళ్లైనా ఇంకా కూడా ఒక్క పైసా కూడా ఒక్కటంటే ఒక్క పైసా కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది లేదు ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదు ఈ రోజు వరకు ఈ 9 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ ఒక నవోదయ పాఠశాల గాని ఒక మెడికల్ కాలేజ్ గాని ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గాని ఒక్కటంటే ఒక ఐఐఎస్సిఆర్ గాని లేదా ఒక్కటంటే ఒక్క ట్రిపుల్ ఐటి లాంటి సంస్థ గాని కొత్తగా ఇచ్చింది లేనే లేదు ఈ రాష్ట్రంలోని విద్యార్థులు ఈ రాష్ట్రంలోని యువత ఆలోచన చేయాలి పేరుకేమో సబ్కా సాత్ సబ్కా వికాస్ కానీ మాటలేమో సబ్కా సాత్ సబ్కా వికాస్ చేతలేమో సబ్ కుచ్ బక్వాస్ ఏముండదు ఒక్కటి కూడా కొత్తగా ఇచ్చిందేమీ లేదు కొత్త విద్యా సంస్థ ఇవ్వరు చట్టం ప్రకారం ఇవ్వాల్సింది కూడా ఇయ్యరు కొత్త జిల్లాలు ఏర్పడితే కొత్త జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి మరి వాళ్ళ పాఠశాల విద్యార్థుల ఉసురు కూడా పోసుకుంటూ ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ కూడా ఈ 8.5 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలేదు తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తూ తెలంగాణ పైన కక్షగట్టి తెలంగాణ ప్రజలపైన కక్షగట్టి కేసీఆర్ గారి సమర్థత దక్షత చూసి కన్నుగుట్టి ఈరోజు ఈ రకమైన దుర్మార్గమైన వ్యవహారం వారు చేస్తూ ఉన్నారు అది మాత్రమే కాదు మనకు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ 8.5-9 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదు అది కాజీపేటలో ఉండే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు ఐటీఐఆర్ కావచ్చు ప్రత్యేకంగా ఇవ్వవలసిన పారిశ్రామిక కారిడార్లు కావచ్చు పారిశ్రామిక రాయితీలు కావచ్చు లేదా ఇతర హామీలు కావచ్చు ఒక్కటంటే ఒక్క హామీని కూడా ఈరోజు వరకు 9 ఏళ్లలో నెరవేర్చని దుర్మార్గ ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వం కేంద్రంలో ఈరోజు ఉన్నది వారికి ఇది చివరి అవకాశం ఇది చివరి బడ్జెట్ ఎందుకంటే 2024లో మార్చి ఏప్రిల్లోనే ఎన్నికలు ఉంటాయి అప్పుడు పెట్టే బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ కాదు అప్పుడు పెట్టేది ఏదో తూతూ మంత్రంగా ఓట్ ఆన్ అకౌంట్ అంటారు దాన్ని అది ఉత్త బడ్జెటే తప్పనిలు ఏమి ఉండదు వచ్చే ప్రభుత్వం మీరు పెట్టే ఓట్ ఆన్ అకౌంట్ పట్టించుకోవాలని కూడా ఎక్కడ లేదు మళ్ళీ వాళ్ళు కొత్త బడ్జెట్ వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుణ్ణి ఎన్డీఏ ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అడుగుతా ఉన్నా మీ చిత్తశుద్ధిని చాటుకోవడానికి తెలంగాణ పట్ల మీకేమైనా అంకితభావం ఉంటే చెప్పడానికి ఇది చివరి అవకాశం ఖచ్చితంగా తెలంగాణకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చండి మేము హైదరాబాద్లో ఫార్మా పార్క్ కడతాం ఫార్మా సిటీ కడతాం సహాయం చేయండి అంటే ఇప్పటివరకు ఉలుకు లేదు పలుకు లేదు వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కడుతున్నాం సహాయం చేయండి అంటే ఉలుకు పలుకు లేదు ఇక్కడ పసుపు బోర్డు అన్నారు పసుపు బోర్డు సంగతి దేవుడెరుగు ఉన్న జూట్ బోర్డు కూడా ఎత్తిపారేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నులు వసూలు చేస్తూ నరేంద్రలో 3 కోట్ల 68 కోట్ల రూపాయల పన్నులు తెలంగాణ ప్రజలు కడితే తిరిగి డెవల్యూషన్ రూపంలో ఫైనాన్స్ కమిషన్ రూపంలో చట్టబద్ధంగా మనకిచ్చింది
168,000 crore తప్ప మరి ఒక్క పైసా కూడా అదనంగా ఇయ్యని దుర్మార్గ అసమర్థ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।